నమస్తే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించారు. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన అయోధ్యకొచ్చారు. రామాలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి కాకుండా తన ట్రస్టు నుంచి 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. రామ్లల్లా ఆశీస్సులు తీసుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చానని, గత 7.5 నెలల్లో అయోధ్యలో ఇది తన 3వ పర్యటనని ఉద్ధవ్ చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడిన ఉద్ధవ్, తమ పార్టీ బీజేపీ నుంచి వేరైనప్పటికీ హిందుత్వంకు మాత్రం తాము దూరం కాలేదని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ భయాల కారణంగానే తాను సరయూ నది హారతికి దూరంగా ఉన్నప్పటికీ తాను అయోధ్య పర్యటన కొనసాగుస్తూనే ఉంటానని చెప్పారు. మరోవైపు శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో కూడా పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాముడు, హిందుత్వం అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదన్నారు. 80 గంటల్లో ప్రభుత్వాన్ని కోల్పోయిన వారు ఠాకరే ప్రభుత్వం కనీసం 100 గంటలు కూడా ప్రభుత్వాన్ని నడపలేదని విమర్శించారని, కానీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం పొందడంతో పాటు చక్కని పనితీరుతో వారి హృదయాల్లో నిలిచిపోయిందని పేర్కొంది. విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకుందని చెప్పుకుంది. అయితే బీజేపీ నుంచి దూరమైన శివసేన అధినేత ఉద్ధవ్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాడని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఇప్పటికీ హిందుత్వంపై క్లారిటీగా లేరని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు రాగానే ఆయన వెనక్కి తగ్గుతున్నారని గుర్తు చేస్తున్నారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించే అంశంలో ఆయన మంత్రివర్గ సహచరులకు సైతం క్లారిటీ మిస్ అయిందని, ఇద్దరు మంత్రులు రిజర్వేషన్ల అంశంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన విషయాన్ని మర్చిపోరాదని అంటున్నారు. హిందుత్వం విషయంలో ఉద్ధవ్ దాగుడుమూతలు ఆడుతున్నారని హిందూ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి.